జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జమ్మిచేడు రిజర్వాయర్లో 4 లక్షల రూపాయల చేప పిల్లలను గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ, చేప పిల్లలను ఆంధ్ర రాష్ట్రం నుండి దిగుమతి చేయకుండా మన రాష్ట్రంలోనే షిప్ ఫారం ఏర్పాటు చేసి చేప పిల్లలను పెంచాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ టి కృష్ణవేణి, రామాంజనేయులు, ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్, గడ్డం కృష్ణారెడ్డి, బండల వెంకట్రాములు, రాంబో, దౌలు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మత్స్యపాటి సహకార సంఘాలు చేప పిల్లలు ఈ ఏడాది విడుదల చేయడం జరుగుతుంది. మొత్తం టార్గెట్ టార్గెట్ ఈసారి వచ్చేసి 54 లక్షలు పెద్ద చేప పిల్లలు ఉన్నాయండి, 8200 ఏమో. చిన్న చేప పిల్లలు వచ్చేసి 35 నుంచి 40 ఏమో వచ్చేసి 72 లక్షలు. ఈరోజు ప్రభుత్వము ద్వారా ఉచిత చేప పిల్లల కార్యక్రమం ప్రారంభించాము. ఈరోజు 2 రకాల చేప పిల్లలకి విడుదల చేయడానికి నిర్ణయం చేయడం జరిగింది. టేలర్ రిజర్వాయర్లో 80 నుంచి 100 ఏమో చేప పిల్లలు విడుదల చేయడానికి తీసుకొచ్చాము. తర్వాతకి పరిమాణ చెరువులో 35 నుంచి 40 ఇందులో సైజు లేకపోతే పిల్లని తిరిగి పంపించడం జరుగుతుంది. 35 నుంచి 40 ఏమో చేప పిల్లలు సైజు పరిమాణ చెరువులో విడుదల చేయడం జరుగుతుంది. 80 నుంచి 100 ఏమేమి ఉన్న చేప పిల్లలు టేలర్ రిజర్వాయర్లో విడుదల చేయడం జరుగుతుంది. ఇందులో కట్ల, రోగు, మృగాల టేలర్ రిజర్వాయర్లో వదలడం జరుగుతుంది. పరిమాల చెరువులో కట్ల, రోగు, బంగారుతీగ ఈ 3 రకాలు అక్కడ విడుదల చేయడం. ఆ చెరువులని పెంచుకునే చెరువులు ఏర్పాటు చేసేటట్టు, ఆ చెరువులలో చేపల పెంపకం అయ్యేటట్టు కూడా చూడాల్సిన అవసరం ఉందని ఆ బాధ్యత మరి ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు, వేణుగోపాల్ గారు, మరి వాళ్ళ ఇంటి దృష్టి పెట్టాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఈ సమస్యను మరి వచ్చే సంవత్సరం తిరిగి ఈ సమస్య రాకుండా దీన్ని వెంబడే పరిష్కరించే విధంగా దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి ఎక్కడి నుంచో చేపలు తెచ్చుకోవడం అనేది సరికాదు. ఇక్కడనే ఆ పాయింట్స్ డెవలప్ చేసి ఇక్కడనే ఆ చేపల పెంపకాన్ని పిల్లల చేప పిల్లల పెంపకానికి ఇక్కడనే ఆ అవకాశం కల్పించి మత్స్యకారులను పూర్తిగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో పెద్ద ఎత్తున మత్స్యకారులు నష్టపోతారు. అక్కడి నుంచి తెచ్చుకోవడానికి వాళ్ళకి ఏదో ఇచ్చుకోవాలా? మరి ఇక్కడ కూడా ఈ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడనే డెవలప్ చేసుకునే విధంగా ఈ చేపల ఫార్మ్స్ అనేది చుట్టుపక్కల ఈ ప్రాంతంలో అంతా కూడా పూర్తిగా వనరులు ఉన్నాయి, వాటర్ ఉంది, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూములు లేకపోయినా భూములు కొనైనా సరే వారికి చేపల పెంపకానికి ల్యాండ్ ఇచ్చి ఆ పాండ్స్ డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పాండ్స్ డెవలప్ చేసి ఇక్కడనే ఆ చేపల సీడ్ వేసి ఇక్కడనే చెట్టు చేసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క చేపల మత్స్యకారులకు ఈ యొక్క చేపల వ్యాపారాన్ని కానీ చేపల పెంపకాన్ని కానీ పెద్ద ఎత్తున వారు దీనివల్ల లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు వెంబడే దానిపైన దృష్టి సారించి వచ్చే సంవత్సరానికల్లా ఇక్కడనే ఆ పాండ్స్ డెవలప్ చేసి ఆ ల్యాండ్ అక్వైరీ ల్యాండ్ ఉంటే ల్యాండ్ అక్విజిషన్ చేసి మరి ఇప్పుడు కూడా ఇంకా ఆంధ్ర ప్రాంతం నుంచి చేపలు తెచ్చుకొని అక్కడ నుంచి తీసుకొచ్చుకొని ఇక్కడ చేపలను వదుకునేటటువంటి పరిస్థితులు ఉండడం వల్ల కూడా అనేక ఇబ్బందులు మత్స్యకారులు ఇక్కడ ఎదుర్కొంటున్నాము. కాబట్టి ఇమ్మీడియట్గా అధికారులు, ఎందుకంటే ప్రభుత్వం ఏమో రద్దు చేస్తామంటుంది రేపో మాపు, కాబట్టి ఇక ప్రభుత్వాన్ని అడిగి లాభం లేదు. ఇక్కడ అధికారులు ఇమ్మీడియట్గా దీని ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ తెచ్చుకోవడం కన్నా ఈ ప్రాంతంలోనే వనరులు ఉన్నాయి. ఇక్కడ మా జిల్లా కలెక్టర్ లేరు, అంత ఇన్ఛార్జ్ల పర్వం నడుస్తుంది. కాబట్టి జేసీ గారు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా దీనిపైన దృష్టి పెట్టి ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కడుంది, దీనికి అవసరమైనటువంటి అంటే ఆ చేపల పెంపకానికి అవసరమైనటువంటి పాండ్స్ డెవలప్ చేయడానికి అనుకూలమైనటువంటి స్థలాలు మన దగ్గర కూడా ఉన్నాయి, లేకపోతే అది వేరే విషయం. ఎందుకంటే సైజు, సీజను, ఆ టైము దాన్ని బట్టి వాళ్ళ దగ్గర ఆ సైజు దొరుకుతున్నప్పుడు ఆ సైజులో తెచ్చుకోవాలి, ఇక తొందరగా వేసుకోవాలి, మళ్ళీ టైం లోపల వీటిని పెంచుకోవాలనేటటువంటి తాపత్రయంతో ఏదైతే ఈ మత్స్యకారులు అక్కడి నుంచి చేప పిల్లలు తీసుకొచ్చుకుంటున్నారు, ఆ చేప పిల్లలను అక్కడి నుంచి కాకుండా